జనసేనకు ఆ నలుగురు స్టార్ హీరోలు క్యాంపెయినింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. ఆ నలుగురు స్టార్ హీరోలు ఎవరు అంటే, ఎందుకంటే పవన్ కళ్యాణే ఒక అతిపెద్ద స్టార్ హీరో, కాకపోతే ఆయన కుటుంబంలోనే నలుగురు స్టార్ హీరోలు ఉన్నారు. అందులో మొదటిది చిరంజీవి అయితే, రెండోది రామ్ చరణ్, వీళ్ళిద్దరితో పాటు వరుణ్ తేజ్ నాగబాబు కొడుకు, అలాగే వీళ్ళతో పాటు బన్నీ, అంటే వీళ్ళ నలుగురు గనక, అల్లు అర్జున్ వీళ్ళ నలుగురు గనక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఒక స్టార్ క్యాంపెయినర్లుగా గనక రంగంలోకి దిగితే, జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో నలుగురు కనీసం 4-5-20 అంటే 5 నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు పర్యటించినా సరే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా మినిమం అంటే దాదాపు ఒక 10 సీట్ల లోపు గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది ఒక లెక్క. అలాగని 21 నియోజకవర్గాలు 21 సీట్లు గెలుస్తారా లేదా అంటే, ఎందుకంటే కొన్ని కొన్ని స్థానాలు ఇప్పుడు భీమవరం ఉంది, ఖచ్చితంగా ఆయన గెలిచేస్తారని నమ్మకం, అందుకే ఆయన్ని జనసేనలో చేర్పించి మరీ సీట్ ఇచ్చారు. సో అటువంటి చోట ప్రచారం అవసరం లేదు అనేది. ఇలాగ కొన్ని అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి చేర్చుకుని సీట్లు ఇచ్చిన చోట, తెలుగుదేశం సింపతైజర్లకు సీట్లు వచ్చిన చోట ఇటువంటి చోట ప్రచారం చేసినా చేయకపోయినా పెద్ద విషయం కాదు, అది కూడా రేపు లెక్కలోకి వేసుకోరు. కాకపోతే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో, జన సైనికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ నలుగురు స్టార్ క్యాంపెయినర్లు కనుక బరిలోకి దిగితే జనసేన తరపున పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయాలనుకుంటే నిజమైన జన సైనికులు ఎక్కడ ఉన్నారో అక్కడ వచ్చి ప్రచారం చేస్తారని, అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఒక ఊహించిన మైలేజ్ అయితే సొంతం అవుతుందండి. మరి వాళ్ళని పరిలోకి దింపుతారా, లేదంటే ఈ కమెడియన్తోని డాన్స్ మాస్టర్లు ఇప్పుడు వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు ఆల్రెడీ ఆది కానీ ఇలాగ కొంతమంది, వాళ్ళతోనే సరిపెట్టేస్తారా, చూద్దాం.